ఇక రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా యూకే అమెరికాలో 2 వారాల పాటు సాగిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రతిపాదిత పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 42,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కేటీఆర్ పలు దేశాల్లో 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరయ్యారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. ఫలితంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటీ, ఐటీఎస్, మీడియా, వినోదం, ఏరోస్పేస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్, డేటా సెంటర్, ఆటోమేటివ్, ఈవీ రంగాల్లో కొత్తగా 42,000 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ కార్యాలయం తెలిపింది. పర్యటనలో భాగంగా లండన్లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా అమెరికాలోని నోవెడాలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ నీటి వనరుల కాంగ్రెస్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీరింగ్ పురోగతి, భాగస్వామ్యానికి చిహ్నంగా గౌరవం లభించింది.